సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పార్లమెంట్ లో సమావేశాలు హాట్ హాట్ గా ఉన్నాయి సార్. అటు ఇండియా కూటమికి అండ్ ఎన్డీఏ కూటమికి మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది. అయితే నిన్న రాహుల్ గాంధీ గారి స్పీచ్ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అంటే ఆయన హిందూ పైన చేసిన వ్యాఖ్యలు అటు ఇండియా కూటమి వాళ్ళకైతే ఎన్డీఏ కూటమి వాళ్ళకైతే కాస్త మనోభావాలు దెబ్బతిన్నట్టే కనిపించాయి. సో ఇప్పుడు దీనిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? మీరు ఏ విధంగా చూస్తారంటారు ఆ కామెంట్స్? అంటే రాహుల్ గాంధీ చెప్పినటువంటి పద్ధతిలో మీరు హిందువులు కాదు అన్నాడు ఆయన. అవును, మీరు హిందువులు కాదు అనడానికి ఆయన ఒక పద్ధతి ఎంచుకున్నాడు. ఎంచుకుని అంటే మీరు అహింసని పాటించడం లేదు, ఇంతకు ముందు ఉన్నటువంటి పరమత సహనము అనే దాన్ని వదిలిపెట్టేశారు, మైనారిటీలను ఇబ్బంది పెడుతున్నారు, వేధిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, ఈ తరహా ధోరణి ఎప్పుడూ లేదు. హిందూ మతంలో గతంలో ఎన్నడూ లేని లక్షణాలను కొత్తగా ప్రవేశపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు, తద్వారా హిందువులని శత్రువులుగా మారుస్తున్నారు. కాబట్టి హిందూ మతానికి మీరు ఇబ్బందికరంగా తయారయ్యారు, ప్రమాదకరంగా తయారయ్యారు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే నిజానికి ఆయన ఓపెన్గా అనలేదు, కానీ నిజానికి ఆయన మాట్లాడి ఉండాల్సిన విషయం ఏంటంటే హిందూ మతం అనేది వేరు, హిందుత్వ అనేది వేరు. మీరు హిందుత్వ ప్రతినిధులు మాత్రమే, హిందువులు కాదు. మీరు హిందుత్వ, హిందూ మతానికి హిందుత్వకి చాలా తేడా ఉంది. హిందుత్వ అనే ప్రమాదాన్ని హిందూ మతం ఎదుర్కొంటోంది. హిందుత్వ అనే ప్రమాదం వలనే హిందూ మతం సర్వనాశనం అవుతోంది. హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే హిందుత్వాన్ని పారదోలాలి అనేటువంటి నినాదం తీసుకుని హిందుత్వ ప్రమాదం నుంచి హిందూ మతాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో జనాల్ని యునైట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఒక అవసరం ఉంది అనే విషయాన్ని రాహుల్ గాంధీ తన ప్రసంగం ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు. అలాగే ప్రధానంగా వీళ్ళు హిందువులు కాదు, హిందుత్వాన్ని ఎందుకు అంటున్నామంటే ఈ హిందుత్వ అనేది మతాన్ని రాజకీయ వ్యాపారానికి వినియోగిస్తున్నారు. రాజకీయము వ్యాపారము విడివిడిగా లేవు. రాజకీయ వ్యాపారము అనే ఒకే పదం ఉంది, దాని అభివృద్ధి కోసం మతాన్ని వినియోగించడమే హిందుత్వ. హిందుత్వ పేరుతో వీళ్ళు చలాయిస్తున్న రాజ్యం ఏమిటి, మతరాజ్య స్థాపన వీళ్ళ ఉద్దేశం కాదు. వీళ్ళ ఉద్దేశం కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించటం, వ్యాపార రాజ్యాన్ని స్థాపించటం. ఎవరి వ్యాపారాన్ని స్థిరీకరణ చేస్తున్నారు వీళ్ళు హిందుత్వ పేరుతో? మార్వాడీ బనియా రాజ్యాన్ని ఇంప్లాంట్ చేస్తున్నారు ఈ దేశంలో ప్రతి చోట కూడా. ఇది ప్రమాదం. దీన్ని సీరియస్గా పార్లమెంట్లో ప్రస్తావించుంటే బాగుండేది రాహుల్ గాంధీ. నిజానికి ఇస్లాంని ఎందుకు శత్రువుగా చూపిస్తున్నారు అంటే ప్రజలు తమని శత్రువుగా భావించకుండా ఉండటానికి. నిజానికి శత్రువులు ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి? మార్వాడి బనియా వ్యాపారులు. వాళ్ళు మాత్రమే కాదు, నార్త్లో విపరీతంగా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వ విధానాలు, వాళ్ళందరూ కూడా అంటే ఒక రకంగా నార్త్ అనేది సౌత్ను తిని బతుకుతోంది. ఇప్పుడు సౌత్ లేకపోతే నార్త్లో ఆకలి చావులు జరిగేటువంటి పరిస్థితి ఉంది అనేది వాస్తవం. ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి దోపిడీ విధానాలే, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ విధానాలే, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వ్యాపార విధానాలే. కాబట్టి ఈ మార్వాడి బనియా రాజ్యం వాళ్ళ చేతుల్లోకి దేశం మొత్తాన్ని లాక్కెళ్ళిపోవడం అనేది ప్రోగ్రామ్గా భారతీయ జనతా పార్టీ పరిపాలన నడుస్తోంది. అందుకని ప్రజలు ఎక్కడ తమని శత్రువులుగా భావిస్తారో అని తమకి బదులుగా ఒక సూడో శత్రువుని క్రియేట్ చేశారు. అంటే ఒక కల్పన ద్వారా ఉద్భవించినటువంటి ఒక శత్రువుని వాళ్ళు మన ముందు నిలబెడుతున్నారు. ఒక శత్రువుని కల్పించారు వాళ్ళే. ఆ కల్పించిన శత్రువు ఇస్లాం. ఇస్లాం వలన హిందూ మతానికి ప్రమాదం వాటిల్లింది, హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే నినాదం ద్వారా హిందువుల్ని యునైట్ చేసి
ఆ యునైట్ చేసినటువంటి హిందువుల్ని హిందువులతో కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయించడం వీళ్ళ ప్రోగ్రాం. దీన్నే ఫాసిజం అంటారు. ఆ ఫాసిస్ట్ స్టేట్లో మనం ఉన్నాం కాబట్టి దీన్ని పార్లమెంటు వేదిక మీద ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం బలంగా ఉంది. రాహుల్ గాంధీ మాట్లాడిన దానిలో ఆయన మాట్లాడింది తప్పేం మాట్లాడలేదు, కానీ ఆయన మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళేదో ఓం బిర్లా వీళ్ళందరూ కలిసి, అంటే స్పీకరు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఆయన వ్యాఖ్యల్ని మేము పార్లమెంట్ రికార్డుల్లోంచి తొలగిస్తున్నాం, అందులో చాలా అంశాలని, ఇది మోడీని ఆయన విమర్శించిన పద్ధతి, అలాగే జాతిని అవమానపరచటంగా భావించాల్సి ఉంటుంది దీన్ని, కాబట్టి ఆయన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి అని ఎన్డీఏ కూటమి నుంచి వచ్చిన అభ్యర్థనల్ని మన్నిస్తూ రికార్డుల నుంచి తొలగించే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఆయన ప్రకటించాడు. దాని మీద రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు రికార్డుల్లో ఉంచుకుంటారో తీసుకుంటారో అనేది మీ విచక్షణ. మీకు నేను మాట్లాడిన విషయం ఏ మేరకు అర్థమైందో, ఏ మేరకు భయపెట్టిందో నాకు అర్థమవుతోంది. భయపెట్టడం వలన తొలగిస్తామంటున్నారు, కానీ మీరు ధైర్యం కలిగిన వాళ్ళు అయి ఉంటే దాన్ని ఆర్గ్యుమెంట్ పెట్టడం కోసం అలా ఉంచేవాళ్ళు. అలా ఉంచలేదు అంటే మీలో పిరికితనం ఉంది, మీరు భయపడుతున్నారు అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్న టోన్లో మాట్లాడాడు ఆయన ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో. నిజానికి ఇప్పటికే ఆయన ఉపన్యాసం జనంలోకి వెళ్ళిపోయింది, జనం మాట్లాడుకోవటం మొదలైంది, కానీ అది చాలదు, ఆ డోస్ చాలదు. అంటే ఈ పార్లమెంట్ సెషన్లో మొదటిసారిగా ప్రతిపక్ష వాణి బలంగా వినిపించటానికి కావలసిన మెజారిటీ ప్రతిపక్షానికి ఉండటం అనేది ఆ బలం కనిపించింది ఆయన వాయిస్లో, ఆయన సమాధానాలు చెప్పడంలోనూ. అంటే ప్రధాని మోడీ 2 సార్లు ఇంటరప్ట్ చేయడానికి ట్రై చేశాడు స్వయంగా, ఆయన కాకుండా అక్కడి నుంచి మొదలు పెడితే కంగనా రనౌత్ వరకు చాలామంది జట్టుకూడి రాహుల్ గాంధీని కట్టడి చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు, కానీ చాలా అద్భుతమైనటువంటి వ్యంగ్యం వాడాడు ఆయన. రాహుల్ గాంధీ ప్రసంగంలో అద్భుతమైన వ్యంగ్యం నడిచింది, చాలా సెటైర్ వేసాడు ఆయన మోడీ ప్రభుత్వం మీద, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు మీద, దేశ ప్రజలకు వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. కానీ ఆ డోస్ చాలదు, అది కాదు ఆయన చెప్పాల్సిన విషయం. వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు చాలా స్పష్టంగా మార్వాడీ బనియా రాజ్యస్థాపన కోసం నియోగించబడినటువంటి మంత్రులు అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేసి ఉండాల్సింది. ఎక్స్పోజ్ చేసి వాళ్ళు ఒక బూటకప్పు శత్రువుని మన ముందు నిలబెట్టి వాళ్ళ మీద మన చూపు వెళ్లకుండా డైవర్షన్ చేశారు, మన చూపుని వేరే వైపు తిప్పారు. మన దృష్టిలో ఈ దేశానికి శత్రువు అంటే ముస్లిం అనేటువంటి ఒక డమ్మీ విలన్ని నించోబెట్టారు అక్కడ, దాని చాటును వీళ్ళు వ్యాపారం చేసుకుని లాగించేస్తున్నారు ఇక్కడ ఉన్న సంపదలన్నీ అనే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాధ్యతని కనుక కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకోగలిగితే, ఎత్తుకుంటే డెఫినెట్గా ఆ పార్టీకి కూడా విరాళాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు మొదలవుతాయి, ఆర్థికంగా దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ ప్రయత్నాలు జరుగుతాయని తెలిసి దాడి చెయ్యాలి అనే మనస్తత్వంతో, అంటే తద్వారా జాతికి ప్రయోజనం ఉంటుంది అని భావించి గనక సీరియస్ క్యాంపెయిన్ చేయగలిగితే, ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్ళగలిగితే భారతీయ జనతా పార్టీని సముద్రంలో పారేయటం చాలా తేలిక. ఆల్రెడీ జనం డీవియేట్ అయి ఉన్నారు, 63 సీట్లు కోల్పోయింది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, 303 నుంచి 63 స్థానాలు కోల్పోయి అది 40 దగ్గర నిలబడింది. నిజానికి అంతకంటే తక్కువ 30 సీట్లు అదనంగా వచ్చినాయి వాళ్ళకి, 211 దగ్గర ఆగాల్సినటువంటి సందర్భం. ఒక అడుగు ముందుకు నడిచారు, కానీ అది చాలదు. ఆ పరిస్థితి
ఈ ఎన్నికల్లో జనం రుచూపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయటానికి కావలసినటువంటి ఒక పునాదిని నిర్మించుకోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా కొంత స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది, అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటి ఈ హిందుత్వ మూలం, ఏమిటి ఈ ఐడియా, వెనకాల ఉన్నటువంటి ప్రేరేపకులు ఎవరు? గుజరాతీ మార్వాడీ, గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటి, అంటే వ్యాపార రాజకీయం ఏమిటి అనేది అర్థం చేసుకొని వాళ్ళకి ఏమర్థమైందో దాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం కనుక చేయగలిగితే బలంగా, డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ఆయన అనుకున్నటువంటి కోరిక తీరే ఛాన్స్ అయితే ఉంది. దానికి రాహుల్ గాంధీ చేసినటువంటి ఉపన్యాసము, దానికి ఆయన ఇచ్చిన వివరణ, ఈ రెండు కూడా అంకురార్పణ అనుకుంటే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.